హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ తెలంగాణ నిన్నటి క్వశ్చన్ ఏంటంటే విద్యార్థులు ఉపకార వేతనాలు చెల్లించడం ప్రభుత్వం ఆలస్యం చేస్తుందంటే చేస్తుందని తొంభై శాతం చేయట్లేదని ఒక పది శాతం ఇవ్వాల క్వశ్చన్ ఏంటంటే దళిత బంధుకు నిధుల గండం చూపి ఆపే ప్రయత్నం జరుగుతుందంటే జరుగుతుందంటే జరుగుతుంది లేదంటే లేదని పెట్టండి ముందుగా వెలుగు పథకాన్ని పసడి మోత కామన్వెల్త్ క్రీడ క్రీడలో జర్మీకి స్వర్ణం క్రికెట్లో పాకును ఓడించిన మనం మహిళా జట్టు త్రివర్ణ పథకాన్ని ప్రబలిగా పెట్టుకోండి మన నరేంద్ర మోడీ సార్ ఇక సంజయ్ రౌత్ అరెస్టు ఏమనాలే అదే ముప్పు అదే ముప్పు అనేటి వానాకాలంలో వస్తే భయం భయం వరదకాల వాళ్ళు అంతంత మాత్రం సామర్థ్యం లేని నాలలు పట్టణాల నగరం ఏలు సమ సమస్య పరిష్కారం కాక సతమతం అక్రమ అక్రమాలు అసంపూర్తి పనులతో ఇబ్బంది పడుతున్న ప్రజలు మరి మరింత తీవ్రం వర్షం వచ్చిందంటే ఇక అంతే హైదరాబాద్ నగరంలో నాలల విశ్ర నెమ్మదిగా సాగుతున్నారు కేశవర్ గోల్కొండ హయాత్ నగర్ అంబర్పేట బండ్లగూడ సా కాలంలో ముప్పు ఇబ్బంది పడుతున్నటువంటి వారితో పనులు ప్రతిపాదన పరిమితం పనులు ఇంకా చేయని తీర్పులో సామాజిక వాస్తవిక అవసరం రాచగొండ విశ్వనాథ శాస్త్రికి నేను ఏకలవేశిస్తుందని మన జస్వి జీరమ నేటి నుంచి ఆగిపోనున్న సినిమా సినిమా ఘటింగ్లు నేటి నుంచి ఆగిపోయి ఆగి సినిమాలు మొత్తం ఆపేసినటువంటి వార్త చూడవచ్చు మనం బాసర ఆంధ్రజ్యోతిని కనుక చూసుకుంటే బాసర విద్యార్థుల ఆందోళన విరమణ ఆహార నాద్యంతపై రోజంతా ఆందోళన నచ్చజెప్పిన అధికారులు ఎట్టకేలకు రాత్రి పదకొండు గంటల సమయంలో నిరసన విరమణ విద్యార్థులను పరమర్శించేందుకు వెళ్తున్న ఎంపీ సోయం అడ్డంకిత్ హైదరాబాద్ మంత్రి ఇడ్ ఇంటిని ముట్టడించిన తల్లిదండ్రులు అరెస్టు చేసి బంజారాలు పేసుకుంటారు ట్రిబుల్ ఇటు సమస్యలు స్పందించారు విద్యార్థులు ఇబ్బందులు కనీసం పట్టించుకోరా వీళ్ళు మీరు వెళ్ళరు మేము వెళ్తే అడ్డుకు అడ్డుకుంటారా వరదలు అలాడుతుంటే ఢిల్లీలో ఏం ఉద్ధరించారు కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బంధి సంజయ్ ఫైర్ గురుకుల ఆహారంపై నజర్ పరిశీలన బాధ్యత ఫుడ్ ఇన్స్పెక్టర్లు నివేదిక కలెక్టర్లకు లోపిస్తే చర్యలు వర్ష ఘటనలో సర్కారు నిర్ణయం ఇక దళిత బంధు ఒక దగాకూరు బంధు రాష్ట్రం అప్పులపై కేంద్రం పరిమితితో కష్టాలు ఇప్పటికే ఒడిదుర్గులో ఆర్థిక పరిస్థితి ఉద్యోగాల ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని స్థితి దళిత బంధు బడ్జెట్లో పదిహేడు వందల పదిహేడు వేల ఏడు వందల కోట్లు ఇక పైసా విడుదల చేయని ప్రభుత్వం అప్పులు పుట్టకపోతే పథకం పరిస్థితి ఏందని ఆ అతల కుత్రమైతే మన రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అనేది ఒక నియోజకవర్గంలో దాదాపు ఒక పదిహేను వందలు రెండు వేల కుటుంబాలు ఉంటే ఒక వంద కుటుంబాలు ఇచ్చి చేతులు దురుపుకునేటువంటి పరిస్థితి దళిత బంధు దళిత బంధు వల్ల చాలా ఆర్థిక వ్యవస్థ కూత అతలకూతలం అవుతున్నటువంటి విషయం దళిత బంధు ఒక బిస్కెట్ లాగా ఒకరికిచ్చి వంద మందికి ఇచ్చినామని మనం ప్రచారం చేసుకున్నటువంటి మన ప్రభుత్వం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు సీఎం కేసీఆర్ వారం రోజుల పర్యటన అనంతరం తిరుగుముఖం స్వాతంత్ర వజ్రోసులపై నేడు సీఎం కేసీఆర్ రేపు సీఎం కేసీఆర్ సమీక్ష దళిత బంధు సత్ప సత్ఫలితాలు మొదలయ్యాయని కేటీఆర్ చెప్పినటువంటి విషయం శ్రీశైలానికి పెరిగిన వరద ఈడీ అదుపులో రౌత్ దివ్యంగి విద్యార్థి రాకేష్ కు వైద్య సహాయం మంత్రి హరీష్ రావు కార్యాలయం ప్రకటన ప్రస్తుతం వీల్ చైర్ త్వరలో ద్విచక్రవాన్ని ఇంటి నిర్మాణం కోసం కలెక్టర్కు వినపం నిన్న వెలుగులోకి వచ్చినటువంటి రాకేష్ దివ్యాంగ విద్యార్థికి సాయం చేసినటువంటి వార్త రికార్డులో తల్లిని చంపేసి నక్కిలీ్రువీ మరణ ధృవీకరణ పత్రంతో రైతు బీమా దరఖాస్తు కుమారుడు నిర్వాహకం నిరుడు మేలో ఖాతాలో డబ్బు రైతు బంధు రావడం లేదని తల్లి ఆర తీయడం వెలుగు నిధుడు సహకరించిన ఉప సర్పంచ్ ఇద్దరు పరార్ నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఘటనగా షూటింగ్ బంద్ ప్రొడ్యూసర్ గిల్స్ నిర్ణయానికి ఫిల్మ్ ఛాంబర్ మద్దతు షూటింగ్స్ బంద్ అయినటువంటి వార్త తర్వాత రౌతు మోడీజీ పెన్సిల్గో ఒక అమ్మాయి రాసినటువంటి మోడీజీ పెన్సిల్ ఎజర్ ఏ రెజర్ ధరలు పెరిగినాయి మండుతున్నాయి పోగొట్టుకోవడం నన్ను అమ్మ కొడుతుంది క్లాస్లో ఈ వస్తువులు పోతే ఏం చేయను మ్యాగీ ధర కూడా పెరిగింది ఉత్తరప్రదేశ్లో కూడా తరగతి విద్యార్థి ఈ మోడీకి లేఖ రాసింది ఈ మోడీ సార్ అన్ని ధరలు పెరిగినాయని చిన్న పాప రాసినటువంటి మా ఎన్నికల క మా ఎన్నికల కథ నా యాభై లెక్కల్లో అంతా అనేటువంటి మంకీ ఫాక్స్ తొలి మరణం ఏ ఏ రోగం వచ్చినా కరణ మరణం అని చెప్తున్నటువంటి విషయం మనం చూడొచ్చు ముందుగా తర్వాత సాక్షి భారత్ ధనధన్ సంజయ్ రావుత్ అరెస్ట్ ఎమ్మెల్యే కారులో నోటల్గా అరెస్ట్ చేసినటువంటి చైనా రాకెట్ శతకాల శకలాల కళాకాలం రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు తొలిమె తొలిమెట్టితో పట్టు ప్రభుత్వ పాఠశాల ఆగస్టు నుండి ప్రారంభం ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థుల విద్యార్థులు అర్థమై అర్థవంతమైన భోజన లక్ష్యం బోధనే లక్ష్యం సిలబస్ ప్ర ప్రయాణాలు పెంచేలా టీచర్లకు శిక్షణ చూడవచ్చు విద్యార్థులు కనీస పరిజ్ఞానం కొరబడుతుంది భాషలో బలహీనం గణితంలో దారు దారుణం తెలుగు ఇంగ్లీష్ థర్డ్ క్లాస్ విద్యార్థులు వెనుకంజా కనీసం పరిజ్ఞానం కన్నా తక్కువ స్థాయిలో యాభై రెండు శాతం మంది ఈ లోపే ఐదో తరగతి ఏ లెక్క అయినా చేయగలిగేది కేవలం పది శాతం మంది అనేది చూడవచ్చు ఇక రాష్ట్రంపై పంజా అడవి మీదిగా రింగ్ రోడ్ చూడొచ్చు మనం ఆర్ఆర్లో రెండు చోట్ల అడవి భూములు గుండె నిర్మాణం అనేటువంటి అలాట్మెంట్ చేసిన గజ్జలు నర్సాపూర్ ప్రాంతంలో ఒకటి పక్కన అలాట్మెంట్ చేసినటువంటి దాదాపు రెండు ముప్పై ఐదు ఎకరాల్లో సేకరించాలి తాజా నిర్ణయం ప్రొఫె పిగ్గ త్రివర్ణ పథకాన్ని పెట్టుకోవాలని మన నరేంద్ర మోడీ చూసిన టార్గెట్ కాంగ్రెస్ దక్షిణ తెలంగాణపై బీజేపీకి ఆయా జిల్లాలో కాంగ్రెస్ బలహీనంగా ఉందని భావిస్తు భావిస్తున్న బీజేపీ కాంగ్రెస్ నేతలను చేర్చుకునే దిశగా మంత్రుల కొండ విశ్వరెడ్డి తర్వాత రాజుగారి ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయక నేతలు లేరంటూ సునీల్ కనుగోలు నివేదిక ఇంజనీరింగ్ ఫీజులో మోతే మోతా పెంపుతున్నటువంటి వజ్రోసానికి కోటి ఈ జెండాల వందనం అనేటువంటి నిమిషానికి నాలుగు నిమిషాలకు ఒక విమానం క్షమితాబాద్లో రద్దీ జరుగుతున్న గిరిజన యూనివర్సిటీకి సహకారం చేస్తామని కేంద్రం చెప్పిన విదేశీ చదువులకు అక్కడే కొలువులు చూడొచ్చు దేశంలో మిగిలేదు బీజేపీ ఒక్కటే మోడీ వల్లే మీరు బతుకుతున్నారని మన ఎవరు చెప్తున్నాడు బీహార్ మంత్రి చెప్తున్నటువంటి విషయం ఇది ముందు దళిత బంధు దళిత బంధు అనేది ఒక దొగ కొరు బంధు దళిత బంధు నియోజకవర్గంలో పదిహేను వందల రెండు వందల దళిత కుటుండు దాదాపు ఒక నాలుగు కుటుంబాలకు ఒక వంద కుటుంబాలకి ఇచ్చి అక్కడక్కడ బిస్కెట్ లాగా విశ్రయిస్తుంటే దళిత దళిత బంధుకు కూడా నిధులు లేనటువంటి వార్త ఇది మెయిన్ ఇవాళ ఆరోగ్యం వచ్చినటువంటి వార్తలు ఇది మన సూర్య మన న్యూస్ నుండి ప్రసారమైనటువంటి వార్త సూర్య మన న్యూస్ చాలా షేర్ చేసి లైక్ చేసి బెల్ ఐకన్ నుండి దాన్ని ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ ధన్యవాదాలు